السلام عليكم ورحمة الله وبركاته. الله أكبر، الله أكبر، الله أكبر، الله أكبر. أشهد أن لا إله إلا الله. أشهد أن لا أشهد أن محمد رسول الله. أشهد أن محمد رسول الله. حي على الصلاة. حي على الصلاة. حي على الفلاح. حي على الفلاح. الله أكبر، الله أكبر. لا إله إلا الحمد لله، الحمد لله على كل حال، الموصوف بصفات الجلال، الأحد الصمد الحي القيوم الكبير المتعال، وله الأسماء الحسنى والصفات العلى والمجد والكمال، وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، تنزه عن الشريك والمثال، وأشهد أن محمدًا عبده ورسوله، قدوة العباد في النيات والأقوال والأفعال، وصلى الله وسلم وبارك عليه وعلى السحر والآل. أما بعد، فقد قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. إن أول بيت وضع للناس للذي ببكة مباركا وهدى للعالمين. సర్వకాల సర్వ అవస్థల యందు ప్రశంసలు పొగడ్తలు సర్వలోకాలకు ప్రభు అయిన అల్లాహ్కే అంకితం. సర్వోన్నత మహోన్నత గుణాలకి అర్హుడు, సజీవుడు, నిరంతుడు, కబీరు ధనాగణుడు, సర్వోత్కృష్టుడు, ఆయనకు గల నామాలన్నీ
సుమనోహరమైనవి సర్వోన్నతమైనవి. ఆయన అనాదం, అమేయం, అనంతం, అమోఘం, అద్వితీయం. ఆయనే బాహ్యం, నిగూఢం, అచింత్యం, నిత్యం, నిరంతరం. సజ్జనుల పాలిట శుభకరం, దుర్జనుల పాలిట భయంకరం. ఆయన తప్ప ఆరాధనకు అర్హులైన వారు ఎవ్వరూ లేరని, ఆయనకు సాటి సమానులు ఎవరూ కారని నేను సాక్ష్యమిస్తున్నాను. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్త, అల్లాహ్ దాసులందరికీ పూర్ణ ఆదర్శం, వారి సంకల్పాల్లో ఆదర్శం, వారి సత్క్రియల్లో ఆదర్శం, వారి జీవితానికి సంబంధించిన ప్రతి అంగంలో ప్రతి రంగంలో ఆదర్శం. అల్లాహ్ సుబ్హానహు వ తాలా కృపా కటాక్షాలు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వ ఆలిహి వసల్లం పై, ఆయన కుటుంబీకులపై, ఆయన సహచరులపై, ఆయన అనుచర సమాజంపై ఎల్లేడలా కురియుగా. అభిమాన సోదరుల్లారా, అల్హమ్దులిల్లాహ్, సుమ్మా అల్హమ్దులిల్లాహ్, జీవితంలో మరొక్క మారు అల్లాహ్ సుబ్హానహు వ తాలా తన దాసుల కోసం కేటాయించిన వరాల వసంతాల్లోని ఓ వసంతంలో మనం అడుగుపెట్టాం. ఈ వసంతాల్లో మనం ఇబ్బడి ముబ్బడిగా పుణ్యాలు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇవి మన మధ్య కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి, ఆ తర్వాత అవే దినాల్ని, అవే శుభాల్ని, అవే వరాల్ని మనం పొందాలనుకున్నా మరో ఏడాది వరకు మనం ఆగి ఉండాల్సి ఉంటుంది, వేచి ఉండాల్సి ఉంటుంది. కనుక అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, వల్ఫజ్ర్ వలయాలిన్ అష్ర్. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఫజ్ర్ వేళను ప్రమాణంగా తీసుకోవడంతో పాటు ఈ సూరాలో దశ రాత్రులను కూడా ప్రమాణంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా పేర్కొన్నాడు. ఆ దశరాత్రులు జుల్హిజ్జా మాసానికి సంబంధించిన తొలి 10 నాళ్లు అన్న యొక్క అభిప్రాయం పండితుల. ఈ 10 రోజులకు గల యొక్క ప్రాముఖ్యతను ముందు తెలుసుకొని ఆ తర్వాత హజ్ మహా ఆరాధన మక్కాలోనే ఎందుకు చేయబడుతుంది అన్న విషయాన్ని కూడా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. ప్రథమంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఈ 10 దినాల మీద ఒట్టేశాడు, ఈ 10 రోజులను ప్రమాణంగా పేర్కొన్నాడు. కనుక అన్య దినాల కన్నా ఘనాపాటి దినాలు జుల్హిజ్జా మాసపు తొలి 10 దినాలు అన్న విషయాన్ని మనం గ్రహించాలి.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట. సంవత్సరపు ఇతర దినాల్లో చేసే పుణ్యకార్యాల కన్నా అల్లాహ్ సుబ్హానహు తాలాకు జుల్హిజ్జా మాసపు ఈ తొలి పది నాళ్లలో చేసే యొక్క సత్కార్యాలు మిక్కిలి ప్రియం. ఎంత ప్రియం అంటే, ఒక వ్యక్తి తన ప్రాణాన్ని ధనాన్ని వెచ్చించి దైవ మార్గంలో పోరాడడానికి బయలుదేరడం కన్నా ఎక్కువ ప్రియం. అయితే అలా బయలుదేరిన వ్యక్తి తన సర్వస్వాన్ని కోల్పోయి ప్రాణత్యాగం కనుక చేసినట్లయితే అది వేరే విషయం అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పేర్కొన్నారు. జుల్హిజ్జా మాసపు ఈ పది రోజులలో అరఫా దినం ఉంది. అరఫా దినం గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, అల్ హజ్ అరఫా, అంటే హజ్ దినాలలో ప్రధానమైన దినం. దేన్నైతే కోల్పోతే మనిషి హజ్ నెరవేరదో అటువంటి యొక్క ప్రాధాన్యత గల దినం అరఫా దినం జుల్హిజ్జా మాసపు తొలి పది నాళ్లలోనే ఉంది. అదేవిధంగా కుర్బానీ దినం యౌముల్ నహర్ పండుగ దినం, ఇది కూడా జుల్హిజ్జా మాసపు తొలి పది రోజుల్లోనే ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యౌముల్ నహర్ను దినాలన్నిటిలోకెల్లా మహిమాన్విత దినంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పేర్కొన్నారు. ఈ పది దినాల గల ప్రాముఖ్యత అదేమిటంటే, ఈ పది దినాలలో అల్హమ్దులిల్లాహ్ ఒక విశ్వాసి పాటించే సకల ఉపాసనా రీతులు వచ్చేస్తాయి. ఐదు పూటల నమాజు వచ్చేస్తుంది, దాన ధర్మాలు వచ్చేస్తాయి, ఉపవాసము వచ్చేస్తుంది, హజ్ మహారాధన కూడా ఈ పది దినాల్లో వచ్చేస్తుంది. వీటితో పాటు ఈ పది దినాల్లోనే మనిషి ఖుర్బానీ చేసుకునే సౌకర్యం కూడా అల్లాహ్ సుబ్హానహు వ తాలా కలుగజేశాడు. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, స్తోమత ఉండి కూడా ఎవరైతే ఖుర్బానీ ఇవ్వరో వారు మా ఈద్గాహకి రావాల్సిన అవసరం లేదు. కాబట్టి శుభవంతమైన ఆ రోజుల్లో మనం అడుగు పెట్టి ఉన్నాము కనుక, శ్వాస పీలుస్తున్నాము కనుక, ఎవరైతే స్తోమత కలిగి ఉన్నారో వారు ఈ పదినాళ్లలో సత్కర్మలు చేసే, దానధర్మాలు చేసే, అల్లా స్మరణను అత్యధికంగా చేసే, నఫిల్ ఆరాధనను ఎక్కువ శాతం పాటించే ప్రయత్నంతో పాటు ఖుర్బానీ సంకల్పం కూడా చేసుకోవాలి. ఖుర్బానీ ఇచ్చేందుకు వారు సన్నద్ధులవ్వాలి. అలాగే ఎవరైతే ఖుర్బానీ ఇవ్వాలని సంకల్పించుకున్నారో వారు ఈరోజు మొదలు ఖుర్బానీ ఇచ్చే రోజు వరకు తల వెంట్రుకలు కత్తిరించడం కానీ, గోళ్ళు కత్తిరించడం కానీ, ఇతర యొక్క ప్రదేశాల్లోని యొక్క వెంట్రుకలను తొలగించడం కానీ వారు చెయ్యకూడదు. ఈ నిష్టను వారు పాటించాలి, ఈ నిష్టకు వారు కట్టుబడి ఉండాలి అన్నది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాట. ఇక అభిమాన సోదరులారా, ప్రతి సంవత్సరం హజ్ అనే మహా ఆరాధన మక్కాలోనే ఎందుకు చెయ్యబడుతుంది? ఇతర ప్రదేశాల్లో ఎందుకు ఆ వెసులుబాటు లేదు అన్న విషయాన్ని ఈరోజు ఇన్షాల్లా మనం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం.
హజ్ మహారాధన మక్కాలోనే ఎందుకు చేయబడుతుందంటే దానికి మొదటి సమాధానం అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ వచనం. అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ విధంగా సెలవిస్తున్నాడు, ఇన్న అవ్వల బైతి ఉదయా లిన్నాసి లల్లది బిబక్కత ముబారకం వ హుదల్లిల్ ఆలమీన్. ప్రజల కోసం నిర్మించబడిన తొట్ట తొలి గృహం అది బక్కాలో ఉంది, మక్కాలో ఉంది. సమస్త లోకవాసుల కోసం అది మార్గదర్శక కేంద్రం. మక్కాలో హజ్ ఎందుకు చేయబడుతుంది అంటే కేవలం మక్కాలో ఉన్న కాబా గృహాన్ని మాత్రమే అల్లాహ్ సుబ్హానహు తాలా విశ్వజనులందరి కోసం మార్గదర్శక కేంద్రంగా పేర్కొన్నాడు కనుక హజ్ అక్కడ చేయబడుతుంది. ఆ ప్రాంతాన్ని, ఆ ప్రదేశాన్ని, ఆ గృహాన్ని వీడి అల్లాహ్ సుబ్హానహు తాలా మరే ప్రాంతాన్ని, మరే ప్రదేశాన్ని, మరే మస్జిద్ను మార్గదర్శక కేంద్రంగా అల్లాహ్ సుబ్హానహు తాలా పేర్కొనలేదు కనుక హజ్ మక్కాలోనే చెయ్యబడుతుంది. మక్కాలోనే హజ్ ఎందుకు చెయ్యబడుతుంది అంటే అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిచ్చాడు, ఫీహి ఆయాతుం బయ్యినాత్ మఖామ ఇబ్రాహీం. మక్కాలో స్పష్టమైన నిదర్శనాలున్నాయి, అలాగే మఖామ ఇబ్రాహీం కూడా ఉంది. అల్లాహ్ సుబ్హానహు తాలా మఖామ ఇబ్రాహీంను ముసల్లాగా చేసుకోవాల్సిందిగా ఖురాన్లో ఆదేశించాడు. స్పష్టమైన నిదర్శనాల విషయానికి వచ్చినట్లయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, మస్జిదే ఖైఫ్ లో 70 మంది ప్రవక్తలు నమాజు చేశారు. ఇలా ఒక్క చోటు కాదు, ఒక మషార్ నుండి మరో మషార్కి వెళుతూ, ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళుతూ, ఒక చోటు నుండి మరో చోటుకి తరలి వెళుతూ అనేక నిదర్శనాల్ని, ఆదర్శాల్ని ఒక హాజీ అడుగడుగున చూస్తాడు కనుక అలా చూసే యొక్క సౌకర్యం అన్య ఏ ప్రదేశంలోనూ లేదు కనుక మక్కాలోనే హజ్ చెయ్యబడుతుంది. మక్కాలోనే హజ్ ఎందుకు చెయ్యబడుతుంది అంటే అల్లాహ్ సుబ్హానహు తాలా అన్నాడు, వమన్ దఖలహు కాన ఆమినా. ఒక చోట 1 లక్ష మంది, 10 లక్షల మంది, 1 కోటి మంది దానికి మించిన ప్రజలు ప్రోగైతే సరిపోతుందా? దానికి తగ్గ ఏర్పాట్లు, ప్రభుత్వ ఏర్పాట్లు కాదు, ప్రకృతి పరమైన ఏర్పాట్లు అవసరం ఉంటుంది. అటువంటి ప్రకృతి పరమైన ఏర్పాటు ప్రపంచ వ్యాప్తంగా కేవలం మక్కా పవిత్ర భూమికే ఉంది తప్ప ఇంకే ప్రాంతానికి లేదు కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా వమన్ దఖలహు కాన ఆమినా, ఎవరైతే ఆ ప్రదేశంలో ప్రవేశిస్తారో వారు సురక్షితులైపోతారు. వారికి ప్రాణ భయము ఉండదు, మాన భయము ఉండదు, ఇతర ఏ భయాలు ఉండవు. ప్రపంచం నలుమూలల అల్లకల్లోల పరిస్థితి ఏర్పడి ఉండొచ్చు, అయితే మక్కాలో ఉమ్రా చేసుకునే ప్రజలు కానీ, మక్కాలో హజ్ చేసుకునే ప్రజలు కానీ అల్హమ్దులిల్లా ప్రశాంత వాతావరణంలో వారు ఈ హజ్ క్రియల్ని పూర్తి చేసుకుని రాగలుగుతున్నారు. అంటే కారణం అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ పరిసరాన్ని ప్రశాంతమయం చెయ్యడమే. అదేవిధంగా మక్కాలోనే హజ్ ఎందుకు చెయ్యబడుతుంది అంటే అల్లాహ్ సుబ్హానహు సూరా ఆలి ఇమ్రాన్ లో సెలవిస్తున్నాడు, వలిల్లాహి అలన్ నాసి హిజ్జుల్ బైతి మన్ ఇస్తతా ఇలైహి సబీలా. ఆ గృహానికి వెళ్ళి తిరిగి వచ్చే స్తోమత గల వ్యక్తి అతని మీద ఆ గృహపు హజ్ చేయడం విధి అవుతుంది, తప్పనిసరి అవుతుంది అని అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ ఆయత్లో పేర్కొంటాడు. ఇక ఈ ఆయత్లో పేర్కొనబడిన గృహం ఏది?
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యొక్క మసీదులన్నీ బుయూతుల్లా అల్లాహ్ యొక్క గృహాలే. అయితే ఈ ఆయతలో పేర్కొనబడిన గృహం ఏది, ఏ గృహాన్ని ఉద్దేశించి మనం హజ్ చెయ్యాలి అంటే అది ఖచ్చితంగా ఖచ్చితంగా కాబా గృహమే. కనుకే మక్కాలో హజ్ చెయ్యబడుతుంది, ఎందుకంటే కాబా గృహం మక్కాలో ఉంది కనుక. మక్కాలోనే హజ్ ఎందుకు చెయ్యబడుతుందంటే ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చాడు, ఇన్న హాదల్ బలద హర్రమహుల్లాహు యౌమ ఖలఖ అస్సమావాతి వల్ అర్ద్. నిశ్చయంగా ఈ పట్టణం ఏదైతే ఉందో దీన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భూమి ఆకాశాలను పుట్టించిన నాడే పవిత్రమైనదిగా ప్రకటించేశాడు. ఇలాంటి యొక్క పవిత్రత అనేది ప్రపంచంలో మరో భూభాగానికి లేదు. ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవించారు, బైతుల్ మక్దిస్ ని హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం హరంగా ప్రకటిస్తే నేను మదీనాను హరంగా ప్రకటిస్తున్నాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. వాస్తవం నాడు ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ఆ ప్రకటన గాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ ప్రకటన గాని అల్లాహ్ ఆనతి లేకుండా ఆయన యొక్క అనుమతి లేకుండా జరగలేదు. అల్లాహ్ అనుమతితోనే మదీనాను గాని మస్జిద్ అక్సాను గాని హరంగా పేర్కొనడం జరిగింది. అయితే భూమి ఆకాశాలను పుట్టించిన నాడే వాటి సృష్టికర్త అయిన అల్లాహ్ సుబ్హానహు తాలా స్వయంగా దేన్నైనా పవిత్ర స్థలంగా నిషిద్ధ స్థలంగా పేర్కొన్నాడు అంటే అది కేవలం కేవలం మక్కా మాత్రమే. ఈ కారణంగానే మక్కాలో హజ్ చేయబడుతుంది. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిచ్చాడు, వల్ యత్తవఫు బిల్ బైతిల్ అతీఖ్, వేరే చోట వతహ్రీర్ బైతి లిత్తాయిఫీన వల్ ఖాయిమీన వర్రుకై సుజూద్. అల్లాహ్ సుబ్హానహు తాలా చెబుతున్న మాట, మీరు ఈ ప్రాచీన గృహపు యొక్క ప్రదక్షిణ చెయ్యాలి అని అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిస్తున్నారు. కనుక తవాఫ్ అనేది అర్కానుల్ హజ్ లోని ఒక రుకున్. మరి ప్రపంచ వ్యాప్తంగా కోట్ల కొలది మస్జిద్లు ఉండొచ్చు, ఏ మస్జిద్ వైపు అయినా ఏ మస్జిద్ చుట్టైనా ప్రదక్షిణ చేసే అనుమతి ఉందా లేదు. కేవలం కేవలం అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రాచీన గృహం అనేది ఏదైతే పేర్కొన్నాడు కాబా చుట్టూ మాత్రమే తవాఫ్ చేసే అనుమతి ఉంది. కనుక హజ్ క్రియల్లో తవాఫ్ అనేది ఒక అవిభాజ్యాంశం, కనుక మక్కాలోనే హజ్ చెయ్యబడుతుంది. అదేవిధంగా సయి, సఫా మర్వాల మధ్య సయి ఏదైతే ఉందో, ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం వారి జీవితానికి సంబంధించిన సంఘటన, సతీమణికి సంబంధించిన సంఘటన యొక్క ఆనవాళ్లను గుర్తు చేసుకుంటూ ఏ నడకైతే ఒక హాజీ సాగిస్తాడో సఫా మర్వాల మధ్య, ఆ సఫా మరువా కొండలు కూడా ఎక్కడ ఉన్నాయి అంటే అవి మక్కాలోనే ఉన్నాయి. కనుక సయి అనేది కూడా హజ్ లోని అవిభాజ్యాంశము, కనుక మక్కాలోనే హజ్ చెయ్యబడుతున్నది. వీటితో పాటు మక్కాలోనే హజ్ ఎందుకు చెయ్యబడుతున్నది అంటే మక్కాలో అరఫా మైదానం ఉంది. కనుక అరఫా దినాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్ దినంగా ప్రకటించారు. కనుక మక్కాలో ముజ్దలిఫా ఉంది. కనుక హజ్ క్రియల్లో ముజ్దలిఫాలో కూడా రాత్రి గడపడం అనేది ఒక అవిభాజ్యాంశం. కనుక మక్కాలోనే మినా కూడా ఉంది, మక్కాలోనే రమీ జమరాత్కి సంబంధించిన యొక్క మూడు జమరాత్లు కూడా మక్కాలోనే ఉన్నాయి. కనుక హజ్ మక్కాలోనే చెయ్యబడుతుంది, అన్య ప్రాంతాల్లోది సాధ్యం కాదు. వీటితో పాటు అభిమాన సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు తాలా
నేల మీదే జలాధిక్యత గల జలాన్ని జంజం జలాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ నేల మీదే అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసాదించాడు. కనుక ఉమ్రా వెళ్ళేవారు గాని హజ్ వెళ్ళేవారు గాని జంజం నీరు త్రాగడం అనేది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సాంప్రదాయంగా సున్నత్ గా ముస్తహబ్ గా పేర్కొనబడింది. కనుక భూమిపై ఉన్న యొక్క జలాలన్నిటిలోకెల్లా శ్రేష్ఠ జలం ఏదైనా ఉంది అంటే అది కేవలం కేవలం జంజం జలం మాత్రమే. ఆ జంజం బావి అనేది ఎక్కడ ఉందంటే అది కాబాలోనే ఉంది గనుక అది కూడా దైవ నిదర్శనాల్లోనూ ఒక నిదర్శనమే గనుక మక్కాలోనే హజ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు మక్కా కాబాలో చెయ్యబడే నమాజ్ లియష్హదు మనాఫిఅ లహుం అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ లో చెప్తున్నారు ఇక్కడికి వారు వచ్చేస్తున్నారు హజ్ చేస్తారు వీటితో పాటు వారికి కొన్ని ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. అది ప్రపంచపు ఏ ప్రాంతానికి వారు వెళ్ళినా మక్కాలో చేకూరే యొక్క ప్రయోజనాలు ప్రపంచపు ఏ యొక్క ప్రాంతంలో చేకూరవు అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అదేమిటంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట ఎవరైతే మస్జిదే హరాములో ఒక్క పూట నమాజ్ చదువుతారో అల్లాహ్ సుబ్హానహు తాలా వారికి 100,000 సార్లు నమాజ్ చదివేంతటి యొక్క పుణ్యాన్ని ప్రసాదిస్తారు. ఇంతటి ఘనాపాటి పుణ్యం అనేది ప్రపంచములని మరే పవిత్ర స్థలానికైనా ఉందా మరే మస్జిద్కైనా ఉందా అంటే ఖచ్చితంగా లేదు. కనుకే మనిషి మక్కాకెళ్ళి హజ్ చేస్తాడు. వీటితో పాటు మరికొన్ని విషయాలు మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఇబ్రాహీం అలైహిస్సలాం తన సతీమణిని సంతానాన్ని మక్కాలో వదిలి వెళుతూ దువా చేశారు. ఆ దువాలో ఒక భాగం ఫజ్అల్ అఫ్ఇదతం మినన్ నాసి తహ్వీ ఇలైహిం. ఈ దువాలో ఇబ్రాహీం అలైహిస్సలాం ప్రజల్లోని కొందరి హృదయాలను వారి వైపునకు మళ్లించు అని ప్రార్థించారు. అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా సెలవిస్తున్న మాట ఏమిటంటే ఒకవేళ అఫీదతం మినన్ నాస్ కి బదులు ఇబ్రాహీం అలైహిస్సలాం అఫీదతన్ నాస్ అని ఒకవేళ దువా చేసి ఉన్నట్లయితే ప్రపంచంలో ఉన్న ఆస్తికులు నాస్తికులు అందరూ దండోపదండాలుగా వచ్చి మక్కాలో హజ్ చేయడానికి వారు ప్రయాణాలు చేసేవారు అని అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు తాలా అన్హు సెలవిచ్చారు. అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం అఫ్ఇదతం మినన్ నాస్ ప్రజల్లోని కొందరి హృదయాల్ని పేర్కొన్న కారణంగానే ఎవరికి అల్లాహ్ సుబ్హానహు తాలా తన గృహానికి పిలిపించాలనుకుంటాడో వారు మాత్రమే ఆ గృహానికి వెళతారు వారు ముస్లిములైనా సరే. కనుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట హజ్ చేసేవారు మరియు ఉమ్రా చేసేవారు అల్లాహ్ యొక్క అతిథులు అని ఒక చోట చెబితే మరో చోట వారు అల్లాహ్ రాయబారులు అల్లాహ్ వారికి ఆహ్వానం పంపించారు ఆ ఆహ్వానాన్ని స్వీకరించి వారు వచ్చారు గనుక వారు అడిగిందల్లా నేను ప్రసాదిస్తాను అన్న యొక్క శుభవార్తను కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు తాలా మక్కా పరిసరాల్ని ఎంత పవిత్రంగా చేశాడు అంటే స్వయంగా జిబ్రయీల్ అలైహిస్సలాంని పంపించి ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ద్వారా హరం సరిహద్దుల్ని నిర్ధారించడం జరిగింది. ఇవి హరం సరిహద్దులని నిర్ధారణ చేయడం జరిగింది. వీటితో పాటు అక్కడ ప్రశాంతను దెబ్బతీసే యొక్క సకల విధమైన విషయాల్ని అల్లాహ్ సుబ్హానహు తాలా నిర్మూలించడం జరిగింది. అలాంటి నిర్మూలనలో ఒక భాగం ఏమిటంటే మక్కా పవిత్ర భాగంలో ఏ అవిశ్వాసికి ప్రవేశం లేదు అన్నది. వీటితో పాటు కఠినమైన శిక్షలు కఠినమైన ఆదేశాలు ఇవన్నీ అల్హమ్దులిల్లా కేవలం మక్కా అన్న ప్రాంతానికి అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసాదించాడు. కనుక ఒక ముస్లిం మక్కా వెళ్ళి హజ్ చేస్తాడు.
చివరిగా మక్కాలోనే మనం హజ్ ఎందుకు చేస్తున్నామంటే ముక్తసరిగా అల్లా సుబ్హానహు వతాలా అక్కడికి వెళ్ళే హజ్ చేయమని ఆదేశించాడు కనుక మనం వెళ్ళి హజ్ చేస్తున్నాం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ హజ్ అయితే చేశారో ఆ హజ్ కూడా మక్కాలోనే ఆయన నిర్వర్తించారు కనుక హజ్ మనం అక్కడ చేస్తున్నాం. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనంతరం సహాబాలు కానీ తాబయిన్లు కానీ తబతాబయిన్లు కానీ సజ్జనులైన పురుషులందరూ మక్కాకి వెళ్ళి హజ్ చేశారు కనుక మనం అక్కడికి వెళ్ళి హజ్ చేస్తున్నాం. ఒక ముస్లిం కోసం ఎన్ని వివరాలు అవసరమా, ఎన్ని విశ్లేషణలు అవసరమా, అల్లాహ్ ఆదేశించాడు అన్న ఒక్క యొక్క మాట సరిపోదా అంటే నేడు ముస్లింలలో చోటు చేసుకున్న గడ్డు స్థితి అనేది దీనికి పూర్తి భిన్నంగా ఉంది కనుక దీన్ని వివరించాల్సి వస్తున్నది. కనుక మీరు సౌత్ ఆఫ్రికా దేశాన్ని మీరు తిరిగి చూసినట్లయితే, పరిశీలించినట్లయితే, పాకిస్తాన్ని మీరు పరిశీలించినట్లయితే, మరి ఇతరత్ర కొన్ని యొక్క దేశాన్ని మీరు పరిశీలించినట్లయితే వారు వారి వారి ప్రాంతాల్లో ఇటువంటి ప్రదేశాన్ని నిర్మించుకొని వాటికి ఇటువంటి పేర్లే పెట్టుకొని అక్కడే వెళ్ళే స్తోమత లేని వారు ఇక్కడే హజ్ చేసుకోవచ్చు అనే వెసులుబాట్లు కూడా కల్పించేసుకుంటున్నారు. ఇటువంటి దారుణ పరిస్థితి ఏదైతే ఏర్పడి ఉందో ఈ నేపథ్యంలో ప్రతి ముస్లిం మక్కాలోనే ఎందుకు హజ్ చేయాలనే ఈ విశ్లేషణ, ఈ వివరణ అనేది తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వీటన్నిటితో పాటు అభిమాన సోదరుల ఇవన్నీ అక్షర సత్యాలు. సైన్స్ సపోర్ట్ అనేది మనకు అవసరం లేదు. అయితే పరిశోధనలు ఏవైతే జరిగాయో ఆ పరిశోధనలు చెబుతున్న మాట ఏమిటంటే ప్రపంచానికి కేంద్ర బిందువు ఏదైనా కాగలదు అంటే అది కాబా మాత్రమే కాగలదు, మక్కా మాత్రమే కాగలదు అనక పరిశోధనల ద్వారా తేలే. కనుక వీటన్నిటి దృష్ట్యా అల్లాహ్ యొక్క ఆదేశానికి మనం ఇవ్వాల్సిన గౌరవం ఇస్తూ ఎవరెవరి మీదైతే అల్లాహ్ సుబ్హానహు వతాలా హజ్ చేయడం విధిగా వించాడో విధేయిందో, ఎవరైతే స్తోమత కలిగి ఉండి కూడా మాకు స్తోమత లేదు అన్న యొక్క ఫీలింగ్లో ఉన్నారో వాళ్ళందరూ కాబా గృహాన్ని ఉద్దేశించి ఈ ఏడాది కుదరకపోయినా వచ్చే ఏడాది ఖచ్చితంగా చేస్తామన్న సంకల్పంతోనే ఇక్కడి నుండి లేవాలి. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ అనడం వినడం కన్నా ఎక్కువగా పాటించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహు బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వనఫాని వయ్యాకుం బిల్ ఆయాతి వదిక్రిల్ హకీమ్ ఇన్నహు తాలా గఫూరు రహీమ్. అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వనస్తయీను వనుమిను బిహి వనతవక్కలు అలైహ్ వనఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వమిన్ సయ్యాతి అమాలినా. من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له. ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونظيرا وداعيا إلى الله بإذنه وسراجا منيرا. أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا